తమ ప్రాణాలకు తెగించి తమకు కూడా వైరస్ సోకవచ్చు అని బాధ మనసులో ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి అద్భుతమైన పనిచేస్తున్నారు మన వైద్య సిబ్బంది. ఆ వైద్య సిబ్బంది అందరికీ కూడా తెలంగాణ వైద్య శాఖ ప్రతి చెల్లెకు, ప్రతి తల్లికి, ప్రతి అన్నకు, ప్రతి డాక్టర్కు, ప్రతి ఒక్క సిబ్బందికి, ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసినట్టు మొదలుకుంటే టాప్ మోస్ట్ ఆ హెల్త్ డైరెక్టర్ వరకు కూడా నేను రెండు చేతులు ఎత్తి నా తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున దండం పెడతాం, వాళ్ళకు పాదాభివందనం చేస్తాం. వాళ్ళ ధైర్యం చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఇలా సమాజానికి ఎవరైతే అవుతామో ఒక వాళ్ళు, మన డాక్టర్ల రూపంలో, మన నర్సుల రూపంలో, మన ల్యాబ్ టెక్నీషియన్ల రూపంలో, మన ఫార్మసిస్టుల రూపంలో, అనేక అధికారుల రూపంలో పనిచేస్తా ఉన్నారు, కృషి చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంత పొగిడినా, వాళ్ళని ఎంత దండం పెట్టినా కూడా తక్కువనే. గానోర్లు కావాలి, మనం పనిచేసే వాళ్ళను ప్రోత్సహించే నోర్లు, వాళ్ళకు రెండు చేతులు ఎత్తి మొక్కే నోర్లు కావాలి. వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి, వాళ్ళ టైంను త్యాగం చేసి అద్భుతమైనటువంటి సాక్రిఫైస్ చాలా గొప్ప పని చేస్తున్నారు. చాలా పెట్టినాం మన సిఎస్ గారు కూడా మంచి పెద్ద మనం తీసుకొని మాట్లాడి ఇమీడియట్గా స్టెప్ తీసుకొని ఏ రాష్ట్రంలో జరిగిన మనం ఫస్ట్ చేసుకున్నాం. 25,000 మందిని అదనంగా సిబ్బంది, వైద్య సిబ్బంది అవసరం బట్టి పూల్ తయారు చేసి పెట్టుకున్నాం. దే ఆర్ రెడీ టు వర్క్ ఆన్ కాల్. వాళ్ళ ఫోన్ నంబర్లు, అడ్రస్లు అన్ని కూడా తీసుకున్నాం. అందులో అన్ని కేటగిరీస్ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. అంటే ఎటువో ఎటు వస్తుందో సమాజం పరిస్థితి, దాన్ని ఎదుర్కోవాలి కాబట్టి, మనుషులను కాపాడుకోవాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా పూల్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం. ఎట్లా సరే సిచ్యువేషన్ వచ్చినా, నేను మొన్ననే చెప్పిన మళ్ళా చెప్పి మీకు బోర్ కొట్టించాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.